శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఎనిమిది ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి సాయంకాలం ఐదు వరకు ఉంది తర్వాత అష్టమి తిథి వచ్చింది పుష్యమీ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది ఈ శ్రీవత్సయోగం అనేది ధనలాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి విశేషమైన ధనలాభం కలగటానికి మధ్యాహ్నం రెండు యాభై ఏడులోపు బలం చాలా బాగుంది అలాగే మధ్యాహ్నం రెండు యాభై ఏడు తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది ఆదివారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది ఈ వజ్రయోగం అనేది కార్యహానిని కలిగింపజేస్తుంది కాబట్టి ముఖ్యమైన పనులు ఏవైనా సరే మధ్యాహ్నం రెండు యాభై ఏడు లోపు చేసుకుంటే శ్రీవస్తయోగం వల్ల ధనలాభం కలుగుతుంది మధ్యాహ్నం రెండు యాభై ఏడు తర్వాత ముఖ్యమైన పనులకు వెళితే కార్యహాని వజ్రయోగం వల్ల కలిగే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ మధ్యాహ్నం రెండు యాభై ఏడు తర్వాత కూడా అనుకూల ఫలితాలు రావాలంటే కార్యజయం ఏర్పడాలంటే నాలుగు తమలపాకులు దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి మీరు ఇంటికి తిరిగి వచ్చాక ఆ నాలుగు తమలపాకులు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి అలా చేస్తే వజ్రయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన రవి రాహుతో కలిసి మేషంలో ఉన్నాడు రవి రాహుతో కలిస్తే దాన్ని సూర్యగ్రహణ దోషం అంటారు సూర్యగ్రహణ దోషం ఉంది కాబట్టి అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయటం తండ్రితో ఆస్తుల గురించి మాట్లాడటం ఇలాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి చాలా అనుకూలం పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలోనే స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే శ్రమతో విజయం సాధించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు పుష్యమీ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ పుష్యమీ నక్షత్రం ఉన్న టైంలో ఆపరేషన్లు చేయించుకోవటానికి అనుకూలం అధికారులను కలుసుకోవటానికి అనుకూలం కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం కోర్టుపరమైన వ్యవహారాలకు అనుకూలం వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు నిర్వహించడానికి కూడా పుష్యమి నక్షత్ర బలం పనిచేస్తుంది తీర్థయాత్రలు చేయడానికి కూడా పుష్యమి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న టైంలో ఎదుటి వాళ్ళతో గొడవలు పట్టడానికి చాలా మంచిది ఎవరితో అయినా గొడవ పడాలంటే మధ్యాహ్నం రెండు యాభై ఏడు తర్వాత ఆశ్లేష నక్షత్రం ఉన్న టైంలో గొడవ పడండి మీకు ఫేవర్ జరుగుతుంది అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొటానికి కూడా ఆశ్లేష నక్షత్ర బలం పనిచేస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి అనుకూలం చెడు చేసైనా సరే ఒక్కొక్కసారి విజయం సాధించాల్సి వస్తుంది చెడ్డ మార్గంలో వెళ్ళైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు మధ్యాహ్నం రెండు యాభై ఏడు తర్వాత ఆశ్లేష నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే బ్యాడ్మింటన్ హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అదేవిధంగా పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి గంగా సప్తమి రెండు భానుసప్తమి గంగా సప్తమి గంగాదేవికి ప్రేమైన రోజు కాబట్టి జయ జయ గంగే అని పదకొండు సార్లు అనుకొని పని మీద వెళ్ళండి గంగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసి జయ జయ గంగే అని పదకొండు సార్లు అనుకొని బయటికి వెళితే కాళేసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది అలాగే భానుసప్తమి ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే సప్తం అంటారు భానుసప్తమి కాబట్టి ఓం సవిత్రే అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి చదువుకొని బయటికి వెళితే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు జయ జయ గంగే అని పదకొండు సార్లు ఓం సవిత్రే నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళ్ళండి విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతాల్లో రవిహోర బలం ఎక్కువగా ఉంది ఈ టైంలో ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేస్తే మంచిది పై అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయటం మాత్రం సూర్యగ్రహణ దోషం వల్ల చేయకూడదు కానీ ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు రాజకీయపరమైన వ్యవహారాలు కూడా సూర్యగ్రహణ దోషం వల్ల వాయిదా వేసుకోవాలి అయితే న్యాయ సంబంధమైనటువంటి సమస్యలు లాయర్లను కలుసుకోవటం ఇట్లాంటివి మాత్రం రవిహోరలో చేస్తే వాటి వల్ల సక్సెస్ అనేది వస్తుంది సన్మానాలు చేయించుకోవటానికి కూడా రవిహోర మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో బలం బాగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి